나는 잡다 와. 거치던 것 전부 단라. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన కైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. కైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్నా సిఐ సెల్వా. సార్, సెల్వా, ఆ కైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసా. ఏరా, వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది, వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది, 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 డేస్ టైం ఇవ్వండి సార్. 20 డేస్ టైం. మొన్నే TV9 ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th స్టేట్ ఫస్ట్, IPSలో గోల్డ్ మెడలిస్ట్, రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకు 20 రోజులు పడుతుందా? ఎందుకు కాదు, పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిత్తు. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్.